ఇంత పండుగ వాతావరణం తూర్పు గోదావరి జిల్లాలో మనం కొత్తపేటలో చేసుకుంటున్నాం అంటే ఎంతో గర్వపడి జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వం పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు జన సైనికులు నాయకులు క్షేత్ర స్థాయిలో అద్భుతంగా పనిచేసి ఇంత పెద్ద జిల్లాలో ఇంత పెద్ద నియోజకవర్గంలో దాదాపు 3000 సభ్యత్వం చేసి ప్రథమ స్థానంలో తూర్పు గోదావరి జిల్లాలో నిలిచినారంటే నిజంగా గర్వపడుతున్నాం మిమ్మల్ని అభినందించడం కోసమే ఇంత దూరం వచ్చాం మీరు చేసిన కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా అందరూ ఒక స్ఫూర్తిగా తీసుకుంటారని పవన్ కళ్యాణ్ గారి మీద మీరు చూపించిన అభిమానం నమ్మకం పార్టీ బలోపేతం కోసం మీరు పడిన శ్రమ కృషిని గుర్తించడం కోసమే మీ అందరం కూడా ఇంత దూరం ప్రయాణం చేసి ఈ రోజు రావడం జరిగింది తూర్పు గోదావరి జిల్లాలో మన పార్టీ బలంగా ఉంటుందని అనుకుంటున్నాం అన్ని ప్రాంతాల్లో మనకి ఆదరణ ఉంది సార్వత్రిక ఎన్నికల్లో ఇతర జిల్లాలతో పోల్చుకుంటే ఈ జిల్లాలో మన అభ్యర్థులు ఎక్కువ శాతం ఓట్లు మనకి ఆ రోజు పోలైనాయి ఎప్పుడైతే గాజు గ్లాస్ గుర్తు మనకు వచ్చిందో ఆ రోజు నుంచి మన యువత వారి భుజాలపైన మరి జనసేన పార్టీని మోసుకుంటూ రాత్రి పగలు కృషి చేసి స్థానికంగా ఉన్న నాయకత్వంతో ఒక్కొక్క సందర్భంలో సంబంధం లేకుండా కేవలం మనకి పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు పవన్ కళ్యాణ్ గారి కోసమే మనం పని చేస్తున్నాం అనే నమ్మకం మీలో ఏ విధంగా మన పార్టీ నడిపిస్తుందో అందుకు నిదర్శనం మనకి మీరందరూ నిలబడిన తీరు ఏ పంచాయతీ ఎన్నికల్లో కూడా ఒక రాజకీయ వ్యవస్థ నిర్మాణం కోసం ఒక పొలిటికల్ పార్టీ కృషి చేస్తుంది అదృష్టం ఏంటంటే మనకి సంవత్సరం కాలం తర్వాత మళ్ళీ పంచాయతీ ఎన్నికలు స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చాయి మన పార్టీ బలోపేతం కోసం స్థానికంగా మనం మన నాయకత్వాన్ని పెంచడం కోసం ఏ విధంగా మనం సర్పంచుల్ని ఉపసర్పంచుల్ని ఎంపీటీసీల్ని అందర్ని కూడా మనం పెంచుకుంటూ పైకి వెళ్ళామో ఏ విధంగా మన అభ్యర్థుల్ని గుర్తించామో ఏ విధంగా ఆ అభ్యర్థులు రేపటి రోజున జన సైనికులుగా పవన్ కళ్యాణ్ గారి ప్రతినిధులుగా స్థానికంగా పార్టీ బలోపేతానికి కృషి చేస్తారో మనందరం కూడా ఎదురు చూస్తూనే ఉంటాం క్రియాశీలక సభ్యత్వం ఎన్నడూ లేని విధంగా భారతదేశంలో ఒక రాజకీయ పార్టీ ధైర్యంగా కరోనా సందర్భంగా మీరు చేసిన కార్యక్రమాలు నిజంగా ఎంతో గర్వపడాల్సిన విషయం కరోనా సమయంలో కూడా క్రియాశీలక సభ్యత్వం మాకు ఇవ్వండి మేము చాలా ఘనంగా చేస్తామని చాలా సందర్భాల్లో మనకి శ్రీని గారు ఫోన్ చేశారు నిదానంగా చేద్దాం విడతల వారీగా చేద్దాం అని మన అధ్యక్షులు వారు కోరినప్పుడు 30 నియోజకవర్గాలు 35 నియోజకవర్గాలు చొప్పున రాష్ట్రవ్యాప్తంగా విడతల వారీగా చేసుకుంటూ వెళ్దాం అనుకున్నాం కానీ 175 నియోజకవర్గాలు ఒకేసారి వద్దని పవన్ కళ్యాణ్ గారు చెప్పారు ఎందుకంటే కరోనా చాలా తీవ్రంగా ఉంది ఎవరికీ కూడా ఇబ్బంది కాకూడదు మరి కుటుంబ సభ్యులకు గానీ మన జన సైనికులకు గానీ ఎక్కడ కూడా ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతో ఆ రోజున నిర్ణయం తీసుకోవడం జరిగింది కానీ కొత్తపేట నియోజకవర్గంలో ఎటువంటి ప్రోత్సాహం చేసినా చేయకపోయినా జన సైనికులు నాయకత్వం స్థానికంగా కలిసికట్టుగా చాలా అద్భుతంగా ఈ కార్యక్రమాన్ని రెండో విడతలో రాష్ట్రంలోనే మొదటి స్థానానికి ఆ రోజున తీసుకెళ్లగలిగారు దాని తర్వాత ఇంకొన్ని నియోజకవర్గాలు ముందుకు వచ్చినాయి అనుకోండి కానీ మీకు వాళ్ళకి గొప్పగా తేడా లేదు కొన్ని నియోజకవర్గాల్లో 3100 సభ్యత్వం ఆల్రెడీ పూర్తయింది వాళ్ళకి పంచాయతీ ఎన్నికలు లేవు ఎంపీటీసీ ఎన్నికలు లేవు పట్టణానికి సంబంధించిన వ్యక్తులు కొంతమంది ఉన్నారు నియోజకవర్గాల్లో అయినా కానీ ఇక్కడ సంఖ్య ఎంత అనేది విషయం కాదు ఇక్కడ ఏ విధంగా మీరు ఆ చొరవ చూపించారు ఏ విధంగా మీకు ఇచ్చిన బాధ్యతని మీరు నెరవేర్చారు పార్టీ పిలుపు మేరకు ఏ విధంగా మీరు నిలకడగా నిజాయితీగా ఇంటింటికి వెళ్ళి జనసేన పార్టీ తరఫున మనం ఇచ్చే ఈ కార్యక్రమాన్ని అందరికీ తెలిసే విధంగా మీరు చేసిన ప్రయత్నం పవన్ కళ్యాణ్ గారి తరఫున పార్టీ తరఫున మిమ్మల్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను 500 రూపాయల సభ్యత్వం ఆ సభ్యత్వంలో ప్రతి క్రియాశీలక సభ్యుడికి 500,000 రూపాయల యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ దాంతోపాటు ఎక్కువగా మనకి యువత బైక్ ర్యాలీలో వాటిలో పాల్గొంటున్నప్పుడు చిన్న చిన్న యాక్సిడెంట్లు సంఘటనలు జరుగుతూ ఉంటాయి తక్షణమే అటువంటి సంఘటనలో వాళ్ళకి 50,000 రూపాయల వరకు హాస్పిటల్లో జరిగే ఖర్చు గురించి కూడా దాంట్లో పొందుపరచడం జరిగింది
Thanks for watching Ratnam Media. For more videos, please do like, share and comment. Don't forget to subscribe.